అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి అన్నట్లుంది కూరగాయ క్రయ విక్రయాల పరిస్థితి. లాక్డౌన్ వేళ అత్యంత సరైన ధరలకు లభించిన కూరగాయలు కొండెక్కాయి. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏ వంట చేద్దాం, కూరగాయలు ఏమున్నాయన్న ఆలోచనలో మహిళా మనులు సతమతమవుతుంటారు. రోజుకో వంట పప్పు దినుసులు సర్వసాధారణం. అయితే అందుకు అవసరమైన పప్పు ఉప్పు దగ్గర నుండి వంటకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వగేరా వగేరా కూరగాయలు తప్పనిసరి. అయితే వీటి ధర ఆకాశాన్ని అంటుతుండడంతో వాంబో ఇంత ధరన ఏం కొనాలో ఏం తినాలో అంటూ మహిళలు చర్చించుకుంటున్నారు. టమాటాలు బాగా పెరిగినాయి, ఉల్లిగడ్డలు బాగా పెరిగినాయి, బీన్స్ ప్రతి ఒక్కటి ఈ కాయగూర లేదనుకుంటా చాలా రేటు పెరిగినాయి. మామూలుగా తినేవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వంకాయలు 60 రూపాయలు అయ్యా, బెండకాయలు 60, బెండకాయలు 10 రూపాయలు ఇస్తాను 60 రూపాయలు అయిపోయినాయి ఇప్పుడు కేజీ. బీన్స్ ఇదంతా కాయగూరలు కోసు ఇదంతా కూడా 10-20 రూపాయలు ఇప్పుడు 30 రూపాయలు కోసుగడ్డ, ఇది చాలా విపరీతంగా రేట్లు పెట్టినాయి సార్. ఉర్లగడ్డ 60, మన్నటి వరకు 20 రూపాయలు ఇచ్చిన ఉల్లిగడ్డలు ఇప్పుడు 30 రూపాయలు చాలా రేట్లు పెట్టాయన. లాక్డౌన్లప్పుడే ఎంతో బాగా ఉండే రేట్లు, ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. ఇంటింటి వంట రుచికరంగా ఉండాలంటే ఒకటికి 2 రకాల కూరగాయలు వేస్తే కానీ కూరలు రుచించవు. మార్కెట్లో ఏమి కొనాలన్నా 40 రూపాయల నుండి 60 రూపాయల దాకా పలుకుతున్నాయి. మిర్చినే మంట రేపెడుతుందనుకుంటే దాని ధర అంతకంటే మంట కలిగించే విధంగా ఉంది. కేజీ మిర్చి 60 రూపాయలు, వంకాయలు 40 రూపాయలు, టమాటాలు 50 నుండి 60 రూపాయల దాకా పలుకుతున్నారు. ఇక అందులో వేసే ఆకుకూరలు కూడా మేమేమి తక్కువ కాదంటూ సమానంగా ధరలు పలుకుతున్నాయి. ఇలా ఏది కొందామన్నా ధరలు దడపుంటే విధంగా ఉంటాయన్నారు కొనుగోలుదారులు. దీంతో ఏదో ఒక కూరగాయను వేసి అయిన కాడికి కాని అని మహిళలు వండేస్తున్నారు. రుచి శుచి ఏమో గానీ పూట గడిపేద్దామన్న విధంగా తయారైంది. మిరపకాయలు తీసుకున్నాను, వంకాయలు తీసుకున్నాను, క్యాబేజ్ తీసుకున్నాను. క్యాబేజీ సంవాట్ రీజనబుల్, అండ్ వంకాయలు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. మిర్చి చాలా ఎక్కువ ఉన్నాయి, 60 రూపీస్ కేజీ. ఒకప్పుడు 10 రూపీస్ కేజీ ఇచ్చారు లాక్డౌన్ పీరియడ్ లోనే, 60 రూపీస్ చేశారు. ఇంకా నో జరుగు తప్పదు తీసుకోవాలి. కూరగాయల ధరలు టు సమ్ ఎక్స్టెంట్ రీజనబుల్ గానే ఉన్నాయి, కానీ కొన్ని ఐటమ్స్ మాత్రం చాలా అఫోర్డబుల్ గా లేవు. కామన్ మ్యాన్ కాన్ అఫోర్డ్ టు పర్చేజ్ వెజిటబుల్స్. ఇంత హై రేట్స్ అయితే కష్టమే. ఇంత ధరలు ఏంటని కాయగూరల విక్రయాలను అడిగితే హోల్సేల్ లోనే 40 రూపాయలకు దొరుకుతుంటే ఇక మా కష్టంకు మిగిలేది ఏముందంటున్నారు. వ్యాపారం చేయాలంటే చేయాలన్న విధంగా మా పరిస్థితి ఉందంటున్నారు. ఇది కొండెక్కిన కూరగాయల పరిస్థితి. టమాటాలు రేట్లు పెరిగినాయనా, పచ్చిమిరపకాయలు పెరిగినాయి, ఎర్రగడ్డలు పెరిగినాయి, వంకాయలు అట్లే ఉన్నాయి, కాకరకాయలు పెరిగినాయి. ఇంకా అక్కడి నుంచే రేట్లునా, అక్కడే 40-50 రూపాయలు వేస్తే మేము ఎట్లా అమ్ముకోలా. కాకరకాయ ఈరోజు కాకరకాయ 40 రూపాయలు ఆడే, మేము ఎట్లా అమ్ముకోవాలి. ఇక్కడ బీనీస్ 50 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, ఎట్లా అమ్మేది మేము. లాక్డౌన్ అప్పుడే రేటు తక్కువ ఉండే, ఈడ 40-60 రూపాయలు చెప్తే మనకు 40 రూపాయలకి 50 రూపాయలకి ఏంటో అంటే మేమే తగ్గించుకొని రేటు ఇళ్ళకి నష్టాలు వచ్చి ఊరికే అప్పులు చేసుకొని కూర్చుంటున్నాం. ఎర్రగడ్డలు 20 రూపాయలు సార్, ఉర్లగడ్డ 40 రూపాయలు సార్, బీట్రూట్ 40, క్యారెట్ వచ్చేసి 60 రూపాయలు, మిర్చి 60 కేజీ, వంకాయలు 60, టమాటాలు 40. రేట్లు అయితే భారీగా ఉండేది సార్. బీన్స్ 80 రూపాయలు కేజీ ఉండేది. ఎందుకంటే మనం ఏం చేయాలి, రైతు వల్ల వాళ్ళకి నష్టాలు లాభాలు ఉండాలి కదా. ఒకప్పుడు వస్తుంది, ఒకప్పుడు రాదు సార్. మామూలే సార్, రైతులని మామూలే అవన్నీ వస్తుంటే పోతాయండి, భరించుకుంటే దానిలో లాభాలు పుచ్చులు అన్నీ పోతాయి కదా సార్. అందుకు రేట్లు తగ్గుతా ఒకసారి ఎక్కుతాయి మామూలుగానే.